మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. ఈరోజు నేను నెంబర్ల భాష మాట్లాడుతున్నాను అంటే దాని వెనకాల మూల స్తంభం నాకు సంబంధించిన వరకు, సబ్జెక్టుకి సంబంధించినంత వరకు నెంబర్లని అర్థం చేసుకోవటానికి నాకు తోడ్పడినటువంటి ఏకైక గురువు అనొచ్చు, లేకపోతే నేను ద్రోణాచార్యుడి అంతటి గొప్ప గురువుని వెతుక్కున్నాను అని భావించుకోవచ్చు. బట్ పైథాగరస్కి నేను ఏకలవ్య శిష్యురాలిని అని మాత్రం నేను ఒకసారి అనుకుంటూ ఉంటాను. ఆయన గురించి నేను వెతికేటటువంటి మ్యాటర్ కానీ సబ్జెక్ట్ కానీ ఎక్కడా మళ్ళీ నేను కాపీ కొట్టనండి ఆయనది, ఎందుకంటే మనకి మూల స్తంభం అది, కాపీ కొట్టకూడదు కాబట్టి. సో పైథాగరస్ గురించి ఎంత కొన్ని విషయాలు తెలిసినా ఆ విషయాల్లో నేను ఒక 16 ప్రపంచానికి వెలుగు చూపిస్తుంది, ఓ 16 ఒక ఇన్నోవేషన్, ఓ 16 ఒక రీసెర్చ్ చేస్తుంది ప్రపంచాన్ని, ప్రపంచం అవతల ఉన్న విషయాల్ని అనడానికి, బల్లగుద్ది చెప్పడానికి పైథాగరస్ లైఫ్ ఒక ఉదాహరణ. ఎవ్రీథింగ్ మిస్టీరియస్ అందులో. సో పైథాగరస్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నది 16, మిగిలిన విషయాలు నాకు తెలుసు, మీకు ఎంతవరకు కావాలో నేను చెప్తాను. 16, సో 16 అంటే అష్టకష్టాలు కదండి. అష్టకష్టాలు ఏముందండి, ఇవాళ కూడా మనము న్యూమరాలజీలో ఏదో ఒకవైపు డివైడ్ అవ్వాలి అంటే దొరికింది మనకి పైథాగరస్, సెకండ్ మూల స్తంభం కీరో. ఇవన్నీ కూడా నాకు న్యూమరాలజీలో నెంబర్స్ని కొంచెం అర్థం చేసుకోవటానికి ఉపయోగపడ్డవి. అయితే వైబ్రేషన్స్లో దొరికినటువంటి ఛాన్స్ మాత్రం నాకు తెలిసి అందరికీ దొరకదండి. సో ఆ గ్రిప్ భగవంతుడు ఇచ్చాడని నేను అనుకుంటాను, బికాస్ ఒక అణువణువున అని అనుకున్నప్పుడు నాకు ఆ అణువణువులో నిండిపోయి ఉన్నది శివతత్వం. సో శివతత్వం అన్నప్పుడు మనకి పార్వతీతత్వం వెనకాలే ఉంటుంది. పార్వతీదేవి సకల శాస్త్రాలకు మాత వంటిది. ఈవెన్ ఈ రోజున ఆస్ట్రాలజీ బికాజ్ ఆఫ్ పార్వతీమాత. ఇవి మూడు మూల స్తంభాలు. నాలుగవ మూల స్తంభం వైబ్రేషన్స్ నేర్పించిన గురువు గారు. ఎన్ని జన్మలు ఎత్తినా కూడా రుణం తీర్చుకోలేమండి. ఆ వైబ్రేషన్స్ నాకు ఇవ్వటం వెనకాల ఆయన ఉద్దేశం నాకు తెలీదు. నేను ఎవరికి ఇవ్వకపోవటం వెనకాల ఉద్దేశం అయితే నాకు తెలుసు. మేబీ ఎప్పటికోప్పటికి నాలాంటి మరొకరు వైబ్రేషన్స్లో ఖచ్చితంగా వస్తారు, బికాజ్ ఇది సృష్టి అండి, భూమి గుండ్రంగా ఉంటుంది, తిరుగుతూనే ఉంటుంది. సో ఇక్కడ ఈ 16 చూసినప్పుడు నాకు పైథాగరస్ లైఫ్ని తరచి నేను చూసుకుంటున్నప్పుడు ఆయన జీవితంలో బాల్యం కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, ఇవేవి పెద్దగా మనకి పెద్ద మ్యాటర్ కాదు. కుతూహలం ఉంటే మీరు తెలుసుకోండి, తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఆయన పుట్టింది ఎక్కడండి, గ్రీస్ దేశంలో. కళలకు కాణాచి అంటాం కదా గ్రీసు, అలాగ గ్రీసు దేశం. ఆ తర్వాత మెయిన్గా ఆయన టీచింగ్స్ అండి, ఆయన ఒక టీచర్ అనుకోవాలి, ప్రీచర్ అనుకోవాలి. నెంబర్స్ని సంగీత వాయిద్యంలో ఉన్న సరిగమ పదనిస అనేటటువంటి నోట్స్ తోటి నెంబర్ల రహస్యాలు తెలుసుకున్నటువంటి ఏకైక వ్యక్తి నాకు తెలిసి పైథాగరస్. సా ఏ నెంబర్, రీ ఏ నెంబర్. మనము సంగీతం నేర్చుకున్నప్పుడు మాట్లాడతాం కదండి, ఆ భాష వేరే ఉంటుంది కదా, రాగాలు, పల్లవులు, స్వరాలు, జంట స్వరాలు చాలా ఉంటాయి కదండి. అది కూడా పెద్ద కష్టమైన సబ్జెక్ట్, అందరికీ అందుబాటులో కాదు. అందుకే అంటారు గంధర్వుల భాష సంగీతం, విశ్వం తాలూకు భాష వైబ్రేషన్స్ అండి. సో ఇక్కడ మనం పైథాగరస్ గురించి నేను ఆలోచించినప్పుడు, నేను తరచి దాన్ని వెతుక్కున్నప్పుడు నాకు దొరికినటువంటి కొన్ని అంశాలు చూసినప్పుడు, చాలామంది శిష్యుల్ని తయారు చేయడానికి పైథాగరస్ ప్రయత్నించారు. ఆయన కనుక్కున్నటువంటి వింతలు, విశేషాలు, సీక్రెట్స్ అన్నీ కూడా రాసినవి ఆయన స్కూల్ మీద అటాక్ చేసినప్పుడు కలిసిపోయినాయండి, ఇంకా కాలిపోయింది, ఒక రకంగా చెప్పాలంటే కాలిపోయింది. అంటే ఎక్కడో ఒక చోట యూనివర్స్ తను కనుక్కున్నటువంటి అన్ని విషయాలని బయటికి రానివ్వలేదు అని నాకు అనిపించింది. మేధస్సు
తెలివితేటలు, ఫ్యూచర్ని చూడగలిగినటువంటి జ్ఞానం, నేర్పు, అన్నిటిని మించి శక్తి. ఇది పైథాగరస్ సొంతం అండి. నాకు తెలిసి మళ్ళీ కీరో తర్వాత అంతటి శక్తి సంపన్నులైనటువంటి వ్యక్తులు నాకు మిస్టికల్గా ఎక్కడ కనపడలేదండి. బిజినెస్గా, ప్రపంచంలో మెటీరియలిస్ట్గా, కేవలం డబ్బు మాత్రమే పరమావధిగా కనపడినటువంటి సో కాల్డ్ వ్యాపారం చేసే, నంబర్లతో వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారు, బట్ రియలిస్టిక్లో మిస్టికల్గా ఎవరు లేరు. ఈ 16 అంత గొప్పదండి. ఇప్పుడు చెప్పండి, ఎవరికో 16లో ఏదో జరిగిందని 16 నెగటివ్ నెంబర్ అనే వ్యక్తిని మీరు న్యూమరాలజిస్ట్ అంటారా? 16 అర్థం ఏంటో తెలిసి, పరమార్థం ఏంటో తెలిసి, ఆ శక్తి ఏంటో తెలిసినప్పుడు, 16 ఫాలో అయితే ఎలా ఉంటుందో తెలిసినప్పుడు పైథాగరస్ లాంటి వ్యక్తులు వస్తారు. నాకు తెలిసి రీసెంట్ కాలంలో 16 ఎవరిని ఫాలో కాలేదు. హైలీ ఇంపాసిబుల్ అండి. సో సంఖ్య పితామహులు, న్యూమరాలజీ పితామహులు అంటే నాకు తెలిసి ఈ విశ్వంలో ఒకళ్ళే, దట్ ఈస్ పైథాగరస్. ఈరోజు నాకున్న నాలెడ్జ్లో మొట్టమొదటి అడుగు నాకు అక్కడే పడిందండి. అందుకే నెంబర్స్ భాష కాస్త అలవడింది. ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే మూలం ఎక్కడుందో తెలుసుకోండి. నెంబర్కి పైకి వస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.